నమస్తే సంతోష్ వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్ ఇప్పుడంటే కరోనా వైరస్తో వడికిపోతున్నాం గడప దాటాలంటేనే ఒక్కొక్కరికి గుండెలు జారిపోతున్నాయి ప్రపంచం మొత్తం కరోనా దెబ్బకు చాప చుట్టేసింది కానీ వందేళ్ల కిందటే కరోనాకు జేజెమ్మ లాంటిది ఎబోలాకు ముత్తాత లాంటిది దునియా మొత్తం దుమారం రేపింది కరోనా దెబ్బకు రెండు లక్షల మంది చనిపోతేనే అయ్యో అంటున్నాం మరి అప్పుడు వచ్చిన వైరస్ కొన్ని కోట్ల మందిని తనతో పాటు తీసుకెళ్ళింది మన దేశంలోనే రెండు కోట్ల మంది చనిపోయారంటే నమ్మగలరా అసలు వందేళ్ల కిందట ఏం జరిగింది కంటికి కనిపించని వైరస్ నుంచి ఆనాడు ప్రపంచం ఎలా బయటపడింది పంతొమ్మిది వందల పద్దెనిమిది అంటే ప్రజలకు ఎందుకంత గుండె దడ కరోనా టైంలోనూ గడగడలాడిస్తున్న కరోడా స్పానిష్ ఫ్లూ అంటే ఏంటి ఎక్కడ పుట్టింది ఎలా పురుడు పోసుకుంది అప్పుడే మొదటి ప్రపంచ యుద్ధం ముగిసింది పంతొమ్మిది వందల పద్దెనిమిది నవంబర్ పదకొండున యుద్ధం ముగియడంతో సైనికులంతా పెట్టేబేడా సర్దుకుంటున్నారు సొంత దేశాలకు సొంతూళ్లకు వెళ్లడానికి బయలుదేరుతున్నారు యుద్ధం ముగిసిందని శాంతి నెలకొందని సంబరపడిన సైనికులకు ప్రపంచ ప్రజలకు ఆ ఆనందం ఎంతో కాలం ఉండలేదు ఎందుకంటే సైనికులు సొంతళ్లకు వట్టి చేతులతో వెళ్లలేదు ఓ వైరస్ను తమ బాడీల్లో ఎక్కించుకుని వెళ్లారు అదేంటో వారికి తెలియదు అసలు వైరస్ బారిన పడ్డామని కూడా వాళ్లకు తెలియదు చనిపోయాక మనుషులను వైరస్ వేటాడ్డం మొదలుపెట్టాక ప్రజలకు మరో భయం పట్టుకుంది ఇంకో యుద్ధం మొదలైందని ఎందుకంటే అప్పటికే ఒక యుద్ధంతో యావత్ ప్రపంచం చిన్నాభిన్నమైంది దీన్నుంచి ఎప్పుడు కోలుకుంటామో తెలియని పరిస్థితుల్లో వైరస్ అటాక్ చేసింది దీంతో మూలిగే దేశాలపై పిడుగుల కుండపోత కురిసినట్లయింది నాలుగేళ్లకు పైగా హోరాహోరీగా జరిగిన మొదటి ప్రపంచ యుద్ధంలో లక్షల మంది చనిపోయారు ఆయుధాలు అయిపోయాయి యుద్ధం కూడా ముగిసింది పంతొమ్మిది వందల పద్నాలుగు జులై ఇరవై ఎనిమిదిన మొదలైన ఫస్ట్ వరల్డ్ వార్ పంతొమ్మిది వందల పద్దెనిమిది నవంబర్ పదకొండున ముగిసింది అప్పటికే ఆర్థికంగా సామాజికంగా అన్ని దేశాల వెన్నెముకలు విరిగిపోయాయి మళ్లీ కొత్త జీవితం మొదలు పెట్టాలి యుద్ధ భూమి నుంచి సైనికులు తమ తమ స్థావరాలకు వెళుతున్నారు అక్కడ కొద్దిసేపు రిలాక్స్ అయి సొంతళ్లకు వెళదామనుకున్నారు కాని ఈలోపే వాళ్లను ఇంకో శత్రువు యుద్ధానికి రమ్మని పిలిచింది అప్పటికే చిక్కిశల్యమైన దేశాలు సైనికులు ఈ శత్రువుతో పోరాడలేక కోట్లాది ప్రాణాలను సమర్పించుకున్నాయి కంటికి కనిపించే శత్రువుతో ఎలాంటి యుద్ధమైనా చెయ్యొచ్చు కంటికి కనిపించని వైరస్తో యుద్ధం ఎలా చెయ్యాలి అందుకే భయంకరమైన గాలికి ఆకులు కొట్టుకుపోయినట్లు ఈ వైరస్ దెబ్బకు కోట్లాది మంది చనిపోయారు ఏ దేశంలో చూసినా కొన్ని చోట్ల శవాలను పూడ్చడానికి ప్లేస్ దొరక్క కాల్చడానికి కట్టెలు దొరక్క అవస్థలు పడ్డారంటే ఈ తరం వాళ్ళు నమ్మగలరా అప్పటికే మొదటి ప్రపంచ యుద్ధంతో గుండెల మీద దాడులు చేయించుకున్న దేశాలన్నీ క్షణం కూడా గ్యాప్ ఇవ్వకుండా వచ్చిన వైరస్ అటాక్ చేసేసరికి ఏ దేశమూ తట్టుకోలేకపోయింది ఇంతకీ ఆ వైరస్ ఏంటంటే స్పానిష్ ఫ్లూ అవును యాదృచికం అనాలో దేవుడి శాపం అనాలో ఇంకేమనాలో తెలీదు కాని వందేళ్లకొకసారి ఏదో ఒక మహమ్మారి విజృంభిస్తోంది మానవాళిపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది లక్షల మందిని చంపేస్తోంది ముందుగా పదిహేడు వందల ఇరవైలో ప్లేగ్ విలయతాండవం చేసింది పద్దెనిమిది వందల ఇరవైలో కలరా కల్లోలం రేపింది ఇక పంతొమ్మిది వందల పద్దెనిమిదిలో స్పానిష్ ఫ్లూ ప్రపంచంపై సంపూర్ణ దండయాత్ర చేసింది కలరా వ్యాధి వచ్చిన మరో వందేళ్లకు అంటే పంతొమ్మిది వందల పద్దెనిమిదిలో స్పానిష్ ఫ్లూ వైరస్ వచ్చింది ఈ ఫ్లూ పేరు చెబితే చాలు ఇప్పటికీ అంతా ఉలిక్కి పడతారు వంద కోట్ల మంది ఈ వ్యాధి బారిన పడగా ఆరు కోట్ల మందికి పైగా చనిపోయారు ఈ సృష్టిలో అతిపెద్ద విషాదం మిగిల్చిన అతి భయంకరమైన వ్యాధిగా స్పానిష్ ఫ్లూ గుర్తుండిపోతుందని అప్పట్లో చాలామంది చెప్పారు ఇప్పుడు అదే జరుగుతోంది పంతొమ్మిది వందల పద్దెనిమిదిలో యుద్ధం ముగిసిన తర్వాత స్పెయిన్లో సైనికులంతా వాళ్ల రక్షణ కోసం వాళ్ల విడిది కోసం ఏర్పాటు చేసుకున్న కందకాల్లో విశ్రాంతి తీసుకుంటున్నారు అయితే విపరీతమైన అపరిశుభ్రత వల్ల కందకాలు కంపుకొట్టేవి ఆ అపరిశుభ్రత వల్లే ఓ ఇరుకైన సైనిక శిబిరంలో ఫ్లూ అనే వైరస్ పుట్టిందట అక్కడి నుంచి ప్రపంచమంతా వైరస్ విస్తరించింది యుద్ధం కన్నా అత్యధిక ప్రాణనష్టాన్ని స్పానిష్ ఫ్లూ మిగిల్చింది అప్పటినుంచి ప్రపంచం చాలా మహమ్మారులను ఎదుర్కొంది వాటిలో మూడు ఫ్లూ విజృంభణలు ఉన్నాయి కానీ వందేళ్ల కిందటి స్పానిష్ ఫ్లూ అంత ప్రాణాంతకమైన విస్తారమైన మహమ్మారి మరొకటి ఎదురుకాలేదు వైరస్ స్పెయిన్లో పుట్టడం వల్ల ఆ వైరస్కు స్పానిష్ ఫ్లూ అని పేరు పెట్టారు స్పానిష్ ఫ్లూ దాడి చేసినప్పుడు విమానయానం అంతగా అభివృద్ధి చెందలేదు అన్ని దేశాలకు విమానాల సౌకర్యం లేదు ప్రజా రవాణాకు మెరుగైన సౌకర్యాలు లేకపోయినా స్పానిష్ ఫ్లూ అన్ని దేశాలకు వ్యాపించింది భూమి మీద మహమ్మారి భయంకర కోరల నుంచి తప్పించుకున్న ప్రాంతాలు చాలా తక్కువ అది ప్రపంచవ్యాప్తంగా విస్తరించడం చాలా నెమ్మదిగా జరిగింది విమానాల ద్వారా కాకుండా రైళ్లు నౌకల ద్వారా వ్యాపించింది కొన్ని ప్రాంతాలు కొన్ని నెలలు సంవత్సరాల వరకు కూడా వైరస్ను తప్పించుకున్నా చివరికి ఆ ఫ్లూ దాడి చేసి వినాశనం సృష్టించింది చరిత్రలో వైద్యపరంగా అత్యంత ఘోరమైన మానవ హననం అని స్పానిష్ ఫ్లూను అభివర్ణిస్తారు డాక్టర్లు అందుకు కారణం ఆ ఫ్లూ చాలా మందిని చంపటం ఒకటే కాదు చనిపోయిన వారిలో అత్యధికులు యువకులు ఆరోగ్యవంతులు సాధారణంగా ఆరోగ్యవంతమైన వ్యాధి నిరోధక వ్యవస్థ ఫ్లూను చక్కగానే ఎదుర్కోగలదు కానీ ఈ వైరస్ మాత్రం రోగ నిరోధక వ్యవస్థను ముంచెత్తేంత వేగంగా దాడి చేసింది ఫలితంగా ఆ వ్యవస్థ భారీ ఎత్తున అతిగా ప్రతిస్పందిస్తుంది ఈ ఓవర్ రియాక్షన్ వల్లే మనిషిలోని ఊపిరితిత్తుల్లోకి ద్రవాలు వరదెత్తుతాయి ఇతరత్ర ఇన్ఫెక్షన్లకు అది సరిగ్గా సరిపోయే రిజర్వాయర్ లాగా పనిచేస్తుంది దాంతో ఫ్లూ బారిన పడిన మనుషులు వెంటనే మృత్యువాత పడతారు స్పానిష్ ఫ్లూ విజృంభించినప్పుడు కూడా మాస్కులకు డిమాండ్ చాలా పెరిగింది ఆసక్తికరమైన విషయం ఏంటంటే వృద్ధులు అంతగా దీని బారిన పడలేదు బహుశా వారు పద్దెనిమిది వందల ముప్పైలలో మానవాళిలో వ్యాపించిన దీనికి దగ్గరగా ఉండే ఫ్లూ రకాన్ని తట్టుకోగలగటం ఇందుకు కారణం కావచ్చు కానీ కరోనా అలా కాదు చిన్నపిల్లలు వృద్ధులనే ఎక్కువగా టార్గెట్ చేస్తోంది కరోనా వైరస్ వల్ల వృద్ధులకు ఇంతకు ముందే అనారోగ్యాలు ఉన్న వాళ్లకు ఎక్కువ ప్రమాదం ఉంటుందని భావిస్తున్నారు మరణాల సంఖ్య చాలా తక్కువే అయినప్పటికీ అరవై ఏళ్లకు మించిన వయసు వారిలో మరణాలు అత్యధికంగా ఉన్నాయి పంతొమ్మిది వందల పద్దెనిమిది జనవరిలో ఈ వైరస్ వ్యాప్తి మొదలైంది పంతొమ్మిది వందల ఇరవై డిసెంబర్తో ఈ మహమ్మారి కనుమరుగైంది అంటే దాదాపు రెండేళ్ల పాటు ఈ వైరస్ తీవ్ర ప్రభావాన్ని చూపింది ప్రపంచవ్యాప్తంగా స్పానిష్ ఫ్లూ సోకి రెండేళ్ల వ్యవధిలో కొన్ని కోట్ల మంది చనిపోయారంటే ఏ స్థాయిలో ప్రభావం చూపిందో అర్థం చేసుకోవచ్చు మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో శత్రువుల నుంచి కాపాడుకునేందుకు సైనికులు సొరంగాల మాదిరిగా పెద్ద పెద్ద కందకాలు తవ్వుకుని అందులో తలదాచుకునేవారు అక్కడ ఏర్పడిన అపరిశుభ్రత వల్లే స్పానిష్ ఫ్లూ పుట్టింది తొలుత ఓ సైనికుడిలో ఈ వైరస్ లక్షణాలు కనిపించాయి తీవ్ర జ్వరం రావడం చివరికి న్యూమోనియా బారిన పడి ఆ సైనికుడు మరణించాడు ఆ సైనికుడి నుంచి మరికొందరు సైనికులకు ఈ వైరస్ వ్యాపించింది అలా యూరప్ దేశాలకు ఇది విస్తరించింది వందేళ్ల కిందట స్పానిష్ ఫ్లూ వచ్చినప్పటి ప్రపంచ పరిస్థితులకు నేటి కరోనా వచ్చినప్పటి పరిస్థితులకు చాలా తేడా ఉంది అప్పట్లో ఇంత జనాభా లేదు ఇంత టెక్నాలజీనూ లేదు రవాణా వ్యవస్థ కూడా ఇంత భారీగా లేదు ఇప్పుడు ప్రతి చిన్న దేశానికి విమాన సర్వీసులున్నాయి ప్రతి ప్రాంతానికి రవాణా సౌకర్యం ఉంది జనాభా కూడా చాలా పెరిగిపోయింది అత్యాధునిక టెక్నాలజీ అందుబాటులోకి వచ్చింది వ్యాధి ఎదుర్కోవడానికి ఎంత శక్తివంతమైన టెక్నాలజీ ఉందో అదే వైరస్ వ్యాప్తి చెందడానికి కూడా అంతకు మించి అనుకూలాలు ఉన్నాయి అదే ఇప్పుడు ప్రపంచాన్ని భయపెడుతోంది అన్ని దేశాలను ఆందోళనకు గురిచేస్తోంది వైరస్ వ్యాప్తి చెందకుండా ఎన్ని చర్యలు తీసుకుంటున్నా కరోనా మాత్రం తన పంజా విసురుతూనే ఉంది వందేళ్ల కిందట వచ్చిన స్పానిష్ ఫ్లూ ప్రపంచాన్ని అటాక్ చేసిన టైంలో ఇప్పుడు గొప్పగా చెప్పుకునే అమెరికా జర్మనీ ఫ్రాన్స్ లండన్లలో కూడా వైద్య వసతులు అంతంతమాత్రమే విదేశాల్లోనే వైరస్ను ఎదుర్కొనే వ్యాక్సిన్లు కానీ టీకాలు కానీ లేవు ఆ టైంలో పూర్తిగా బ్రిటిషోళ్ల హస్తాల్లో ఉన్న మన దేశంలో ఆనాటి పరిస్థితులు ఎంత దారుణంగా ఎంత దయనీయంగా ఉండేవంటే ఏ చిన్న రోగానికి వైద్య వసతులు లేవు అలాంటి సమయంలోనే మన దేశం స్పానిష్ ఫ్లూ బారిన పడింది రెండు కోట్ల మందిని వైరస్ బలి తీసుకుంది వందేళ్ల కిందట ఇండియా ఎలా ఉండేదంటే ఇప్పుడున్న ఎలాంటి వసతులు అప్పుడు లేవు పైగా బ్రిటిష్ల పాలన ఆనాటి దుర్భర పరిస్థితుల్లో స్పానిష్ ఫ్లూ మన దేశానికి వ్యాప్తి చెందింది మందు మాకు లేవు వ్యాక్సిన్లు లేవు చిన్న రోగం వస్తేనే చనిపోయే దయనీయ పరిస్థితి నాటి భారతీయులది అలాంటి స్పానిష్ ఫ్లూ దెబ్బకు దేశం మొత్తం అల్లకల్లోలమైపోయింది ఎక్కడ చూసినా శవాల గుట్టలే అప్పట్లో గాంధీ కూడా స్పానిష్ ఫ్లూ బారిన పడ్డాడు కొన్నాళ్లకు కోలుకున్నారు కానీ సామాన్య ప్రజలు మాత్రం సరెండర్ అయిపోయారు పంతొమ్మిది వందల పద్దెనిమిదిలో ఇండియా జనాభా ఇరవై ఐదు కోట్లు ఇప్పుడే ఇంకా చాలా ప్రాంతాల్లో వసతులు లేవని చెప్పుకుంటున్నాం అంటే అప్పట్లో పరిస్థితి ఎలా ఉండేదో ఊహించుకోండి ఇరవై ఐదు కోట్ల జనాభాలో స్పానిష్ ఫ్లూ వల్ల రెండు కోట్ల మంది చనిపోయారంటే వందేళ్ల కిందటి భరతమాత ఎంతటి అసౌకర్య దయనీయ స్థితిలో ఉందో చూడండి ప్రపంచం మొత్తం స్పానిష్ ఫ్లూ కారణంగా ఆరు కోట్ల మంది చనిపోతే ఒక్క ఇండియాలోనే రెండు కోట్ల మంది చనిపోయారంటే మన దేశ ఆరోగ్య వ్యవస్థ ఎంత దారుణంగా ఉందో స్పష్టంగా కనిపిస్తోంది అప్పటికీ ఇప్పటికీ ఏమైనా మారిందా అంటే మారింది ఇరవై ఐదు కోట్ల జనాభా నూట ముప్పై కోట్లకు చేరుకుంది చాలా ప్రాంతాల్లో వసతులు పెరిగాయి మానవాళి ఆలోచన తీరు మారింది అభివృద్ధి పెరుగుతోంది కాని వైద్య వ్యవస్థ మాత్రం అప్పటికీ ఇప్పటికీ పెద్దగా మారిందేమీ లేదనే చెప్పుకోవాలి కాకపోతే అప్పుడు బ్రిటిషోళ్లు ఇప్పుడు మన పాలకుల చేతుల్లో భరతమాత భారీమాత అవుతోంది తప్ప మెరుపులేమీ లేవు కరోనా వచ్చి నెలలు గడుస్తున్న లాక్డౌన్ తప్ప దాన్ని ఎదుర్కొనే మందు కూడా మన దగ్గర లేదు ఇదంతా సరే ఇంతకీ స్పానిష్ ఫ్లూ ఇండియాకు ఎలా వచ్చింది స్పానిష్ ఫ్లూనే బాంబే ఫ్లూ అంటారా సుమారు రెండు కోట్ల భారతీయుల ప్రాణాలు తీసిన నాటి వైరస్ మహాత్మా గాంధీకి సైతం సోకింది చాలా జాగ్రత్తలు తీసుకున్న గాంధీ వైరస్ నుంచి ఎలాగోలా కోలుకున్నారు కాకపోతే ఈ వైరస్ ఇండియాలోకి రావడమే అప్పట్లో పెద్ద సంచలనం ఇండియాలో ఫస్ట్ ఈ వైరస్ అప్పటి బొంబాయిలో వెలుగుచూసింది అందుకే దీన్ని బాంబే ఫ్లూ బాంబే వైరస్ అనే పేర్లతో కూడా పిలిచేవాళ్లు మొదటి ప్రపంచ యుద్ధం ముగిశాక భారత సైనికులు ఇండియాకు బయలుదేరారు అలా వచ్చిన సైనికులు బొంబాయి ఓడరేవులో దిగారు వాళ్లలో ఓ సైనికుడికి వైరస్ సోకింది బొంబాయికి రావడంతోనే వైరస్తో వచ్చాడు అయితే ఈ విషయం వెంటనే తెలియలేదు తీవ్రమైన జ్వరంతో బాధపడుతున్న అతడికి మలేరియా వచ్చిందేమోనని వైద్యులు భావించారు వైద్య పరీక్షల్లో మలేరియాకు సంబంధించిన లక్షణాలేవీ కనిపించలేదు కొద్ది రోజులకు అతడు చనిపోయాడు అయితే అంతకుముందే ఆ వ్యాధి అతడి నుంచి ఇతరులకు సోకింది చాపకింద నీరులా బాంబే మొత్తం విస్తరించింది ఒకరితో మొదలైన అంతుబట్టని వ్యాధి వేల మందికి చేరింది ఈ వైరస్ను అప్పటి బ్రిటీషోళ్లు పెద్దగా పట్టించుకోలేదు ఫలితంగా మరణాల సంఖ్య అంచనాలకు అందనంతగా పెరిగింది పంతొమ్మిది వందల పద్దెనిమిదిలో బాంబేలో మొదలైన ఈ వైరస్ రాష్ట్రాలు దాటింది అప్పట్లో రవాణా సదుపాయాలు అంతగా లేకున్నా అత్యంత వేగంగా ఇది విస్తరించింది ఈ వైరస్ చివరికి గుజరాత్లోని గాంధీ ఆశ్రమాన్ని సైతం తాకింది అప్పట్లో గాంధీకి నలభై ఎనిమిదేళ్ల వయస్సు దక్షిణాఫ్రికా నుంచి తిరిగొచ్చిన తర్వాత నాలుగేళ్లుగా గాంధీ ఆ ఆశ్రమంలోనే ఉండేవారు ఆయన సహచరుల్లో కొందరికి ఈ వైరస్ సోకింది దీనివల్ల గాంధీ సుదీర్ఘకాలం స్పానిష్ ఫ్లూ వ్యాధితో పోరాడాల్సొచ్చింది అయితే ఆయన తగిన ఆహార నియమాలను పాటించడం ద్వారా ఫ్లూను ఎదుర్కొన్నారు ఆశ్రమంలో ఉన్న గాంధీ సహచరులు కూడా వైరస్ను జయించారు ఆ సమయంలో గాంధీ కేవలం ద్రవపదార్థాలను మాత్రమే ఆహారంగా తీసుకునేవారు రోగ నిరోధక శక్తిని పెంపొందించుకోవడం ద్వారా వ్యాధిని అదుపు చేయగలిగారు ఈ వ్యాధి కేవలం పశ్చిమ ఉత్తర భారతదేశానికే పరిమితం కాలేదు దక్షిణ భారతావనిని వణికించింది అత్యంత వేగంగా విస్తరించిన ఈ వైరస్ వల్ల అప్పట్లో హాస్పిటళ్లలో రోగులకు సరిపడా పడకలు కూడా ఉండేవి కావు వైద్య సదుపాయాలు కూడా అంతంత మాత్రమే వ్యాధిని గుర్తించినా వెంటనే వైద్యం చేయలేని పరిస్థితి హాస్పిటళ్లలో ఖాళీ లేక ఇంటి వద్దే చావు కోసం ఎదురుచూసేవాళ్లు కోకొల్లలు దేశానికి పట్టిన ఈ దుస్థితిని చూసి స్వాతంత్ర సమరయోధులు బ్రిటిష్ పాలకుల నిర్లక్ష్యంపై గళమెత్తారు అయినా ఎలాంటి ఫలితమూ కనిపించేది కాదు అప్పట్లో బ్రిటిష్ పాలకులు ఈ వ్యాధి నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలేవీ తీసుకోలేదు ఆ వ్యాధి తమకు సోకకుండా జాగ్రత్త పడేవారు కాని రోగులకు సదుపాయాల కల్పన విషయంలో మాత్రం అస్సలు దృష్టి పెట్టేవాళ్లే కాదు అప్పట్లో వైరస్లను ఎదుర్కొనే యాంటీబయాటిక్స్ అందుబాటులోకి రాలేదు విదేశీ ఔషధాలు ఇండియాలో లభ్యమయ్యేవి కావు కేవలం నాటు వైద్యం ఇతర ఔషధాలతోనే ఈ వైరస్ను ఎదుర్కోవాల్సి వచ్చింది ఈ వ్యాధి వల్ల ఎక్కువ శాతం మహిళలే చనిపోయారు పోషకాహార లోపం అపరిశుభ్రత వంటివి వైరస్కు మరింత సహకరించాయి దక్షిణ భారతంలో వాసులే ఎక్కువగా ఈ వ్యాధికి బలయ్యారు ఇండియాలో ఆరు శాతం ప్రజలను ఈ వైరస్ పొట్టనబెట్టుకుంది ముఖ్యంగా కలకత్తా బొంబాయిలోని మురికివాడల్లో వైరస్ తొక్కింది స్పానిష్ ఫ్లూ వచ్చినప్పటి భారతీయుల పరిస్థితి తలచుకుంటే ఇప్పటికీ నిద్రపట్టదు ఆత్మీయులు అలా కళ్ల ముందే చనిపోతుంటే రక్షించుకోలేని దుస్థితిలో ప్రజలు అల్లాడిపోయారు చివరికి శవాలను కాల్చేందుకు కట్టెలు కూడా దొరికేవి కావు కాశీలో గంగానది తీరంలో శవాలు గుట్టలుగా కనిపించేవి వైరస్ వల్ల ప్రజలు ఉపాధి కోల్పోయారు కరువు పరిస్థితులు నెలకొన్నాయి వ్యవసాయం చేయలేక ఉద్యోగాల కోసం నగరాలకు వలస వెళ్లడంతో వైరస్ మరింత వ్యాపించి మరణాల సంఖ్య రెండింతలైంది పంతొమ్మిది వందల పద్దెనిమిదిలో మొదలైన స్పానిష్ ఫ్లూ పంతొమ్మిది వందల ఇరవై వరకు కొనసాగింది ఇది కరోనా రోగ నిరోధక శక్తి తక్కువగా ఉండే వృద్ధులను బలి తీసుకుంది ఆ తర్వాత మరింత ముదిరి యువతను సైతం చంపడం మొదలుపెట్టింది ప్రజల ఆగ్రహ జ్వాలలు పాలకుల్లోనూ ప్రాణభయం వల్ల రోగులకు సదుపాయాలు మెరుగుపడ్డాయి పాలకులు ఈ వైరస్కు మందులను అందుబాటులోకి తెచ్చి చికిత్స అందించారు ఫలితంగా వ్యాధి క్రమేణా అంతమైంది ఈ వైరస్ ఏ జంతువుల నుంచి పుట్టలేదు కేవలం అపరిశుభ్రత వల్ల మాత్రమే పుట్టింది అందుకే అప్పట్నుంచే విపరీతంగా మాస్కులు వాడటం హ్యాండ్ గ్లౌజులు వేసుకోవడం పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవడం ప్రతి ఒక్కరూ పాటించాలని చెప్పేవాళ్లు స్పానిష్ ఫ్లూకు కరోనా వైరస్కు దగ్గర పోలికలున్నాయని డబ్ల్యూహెచ్ఓనే చెబుతోంది ఇవి రెండూ వేరువేరు దేశాల్లో వెలుగు చూసినప్పటికీ ప్రజల ప్రాణాలను హరిస్తున్న తీరు ఒకేలా ఉందంటున్నారు నిపుణులు జ్వరం న్యూమోనియా స్పానిష్ ఫ్లూ లక్షణాలు కరోనా కూడా జ్వరంతో పాటు ఊపిరితిత్తులపై ప్రభావాన్ని చూపి శ్వాస సంబంధ సమస్యతో మనిషి మరణించేలా చేస్తుంది ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా కట్టడికి త్వరలో మందులు టీకాలు వస్తాయా రాకపోతే మనుషుల పరిస్థితి ఏంటి అన్న ఆలోచనలు ఎంతోమందిలో ఉన్నాయి మరి ఇంతకు ముందు ఇలాంటి మహమ్మారులు రాలేదా అంటే చాలానే వచ్చాయి కొన్నింటికి టీకాలు కనుక్కున్నారు మరికొన్నింటికి చికిత్సలు కనిపెట్టారు కానీ ప్రస్తుత కరోనా మహమ్మారి శక్తి మాత్రం పాత వైరస్ల కంటే ఎక్కువ బలాన్ని పుంజుకుని మానవాళిపై దాడి చేస్తోంది కరోనాను మించిన కరోడాలు చాలా ఉన్నాయి కానీ కరోనా మాత్రం పాత జ్ఞాపకాలన్నీ నెమరు వేసుకునేలా చేస్తోంది దెబ్బ అదుర్స్కదు అనిపిస్తోంది అయినా కరోనాపై సాగుతున్న పోరులో ప్రాణాలను కూడా లెక్క చేయకుండా పనిచేస్తున్నారు వైద్యులు వైరస్ పొంచి ఉందని తెలిసినా కరోనా బాధితులకు అండగా నిలుస్తూ సేవలందిస్తున్నారు అయితే మానవాళిపై మొదట్నుంచి ప్రాణాంతక మహమ్మారులు దాడులు చేస్తూనే ఉన్నాయి ఎంతోమందిని పుట్టన పెట్టుకుంటూనే ఉన్నాయి కరోనా కంటే పెద్ద పెద్ద వైరస్లను మన తాతలు ముత్తాతలు చూశారు కానీ ఇది మాత్రం దశావతారం చూపిస్తోంది జెండా పాతిన ప్రతి చోట యాంగిల్ మార్చి అటాక్ చేస్తోంది మనిషి విశ్వరహస్యాలను ఛేతిస్తున్నా వైరస్ల నుంచి మాత్రం తప్పించుకోలేకపోతున్నాడు అనాదిగా మనిషితో పాటే మహమ్మారులు కొనసాగాయి కంటికి కనిపించని ఈ శత్రువును ఎదుర్కొనేందుకు మనిషి జీవన్మరణ పోరాటాలు చేయాల్సి వచ్చింది ప్రస్తుతం కరోనా విజృంభణ నేపథ్యంలో మానవ చరిత్రను ఎన్నో కుదుపులను గురిచేసిన వైరస్లు ఎంత ప్రమాదకరంగా ఉన్నాయంటే మొట్టమొదట క్రీస్తు పూర్వం నూట అరవై ఐదు నుంచి నూట ఎనభై సంవత్సరాల మధ్య కాలంలో ప్లేగ్ వ్యాధి ప్రపంచంపై దాడు చేసింది అప్పట్లో మందు మాకు నాటు వైద్యం ఏదీ లేదు అందుకే మహమ్మారి దెబ్బకు యాభై లక్షల మంది ఠా అన్నారు అంతేనా అనుకోకండి అప్పటి ప్రపంచ జనాభాలో అది చాలా ఎక్కువ ఆ తరువాత ఐదు వందల నలభై ఒకటో సంవత్సరంలో జస్టీనియస్ ప్లేగ్ వ్యాధి దునియాపై పై దండెత్తింది ఏ ఉంది ఐదు కోట్ల మందిని హాంఫర్ట్ చేసేసింది మళ్లీ రెండు వందల ఏళ్లకు అంటే సరిగ్గా ఏడు వందల ముప్పై ఐదవ సంవత్సరంలో జపనీస్ స్మాల్ ఫాక్స్ అటాక్ చేసింది పది లక్షల మందిని పొట్టను పెట్టుకుంది అప్పటి నుంచి ఐదు వందల ఏళ్లు అన్ని మహమ్మారులు ఎందుకో ప్రపంచంపై ఎక్కలేని లేని జాలు చూపించాయి ఒక్క వైరస్ రాలేదు హమయ్యా అని ఊపిరి పీల్చుకునేలోగా వచ్చింది బుబోనిక్ ప్లేగు దీన్ని బ్లాక్ డెత్ గా కూడా పిలిచేవాళ్ళు ఎందుకంటే ఇది పదమూడు వందల నలభై ఐదో సంవత్సరంలో అటాక్ చేసింది వచ్చిన నాలుగేళ్లలో అప్పటి ప్రపంచ జనాభాలో కంటే ఎక్కువైన ఇరవై కోట్ల మందిని చంపేసింది పదిహేను వందల ఇరవైలో వచ్చిన మసూచి ఐదున్నర కోట్ల మందిని మట్టుబెట్టింది పదహారు వందల సంవత్సరంలో వచ్చిన ప్లేగు వ్యాధి ముప్పై లక్షల మందిని పదిహేడు వందల సంవత్సరంలో వచ్చిన ప్లేగు ఆరు లక్షల మందిని బలి తీసుకుంది ఆ తర్వాత పద్దెనిమిది వందల చివరిలో వచ్చిన ఎల్లో ఫీవర్ మళ్లీ ఘోరంగా దెబ్బతీసింది పదిహేను కోట్ల మందిని చంపేస్తుంది అంతేనా పద్దెనిమిది వందల పదిహేడు నుంచి పంతొమ్మిది వందల ఇరవై మూడు వరకు ఆరుసార్లు అటాక్ చేసిన కలరా మొత్తం పది లక్షల మందిని పడుకోబెట్టింది వచ్చిన సూడో ప్లేగు వల్ల కోటి ఇరవై లక్షల మందికి పైగా చనిపోయారు పద్దెనిమిది వందల ఎనభై రష్యన్ ఫ్లూ వల్ల పది లక్షల మంది మృత్యుమత పడ్డారు స్పానిష్ ఫ్లూ పంతొమ్మిది వందల పద్దెనిమిదిలో వచ్చింది దీనిలాగే కరోనా కూడా తిరగబెడుతుందని ప్రపంచం భయపడుతోంది ఆ తర్వాత పంతొమ్మిది వందల యాభై ఏళ్ళు ఏషియన్ ఫ్లూ వల్ల పదకొండు లక్షల మంది మరణించారు పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో హాంకాంగ్ ఫ్లూ వల్ల పది లక్షల మంది చనిపోయారు పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో ఎయిడ్స్ వ్యాధికి మూడున్నర కోట్లకు పైగా బలయ్యారు సార్స్ స్వైన్ ఫ్లూ మర్స్ ఎబోలా లాంటి వైరస్లు ఎన్నొచ్చినా ఏవి పెద్దగా మనుషులను అటాక్ చేయలేకపోయాయి కానీ ఎబోలా తర్వాత వచ్చిన కరోనా మాత్రం కాకరేపుతోంది డైరెక్ట్ గా స్పానిష్ ఫ్లూనే కొట్టాలని సై అంటే సై అంటోంది అదే ఇప్పుడు అన్ని దేశాలను టెన్షన్ పెడుతోంది మరి వీరైనంత త్వరలోనే కరోనాకు మందు కనుక్కొని వైరస్ కు చెక్ పెడతారో లేదంటే సరెండర్ అవుతారో